ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో G20 సన్నాహక సమావేశం ప్రారంభమైంది. ఇప్పుడే ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. భారతదేశం యొక్క ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్న G20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు సూచనలను కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తోంది. ఈ సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు కూడా. అయితే ఈ సమావేశానికి రావాలని గతంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం వచ్చినప్పటికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుండటం, ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ఉండటంతో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లే విషయంలో ఖరారు కాలేదు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ప్రత్యేకంగా ఫోన్ చేసి G20 సమావేశానికి తప్పనిసరిగా రావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆహ్వానించారట. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఖరారైన షెడ్యూల్ను సర్దుబాటు చేసుకొని మరి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఈరోజు అంటే డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్లో సమావేశం అవుతుంది. ఆ సమావేశం ముగిసిన వెంటనే మళ్ళీ బయలుదేరి రాత్రి 10:30 అంటే 10:30 సమయంలో విజయవాడకు జగన్మోహన్ రెడ్డి గారు చేరుకుంటారు. ఈ మాదిరిగా షెడ్యూల్ను ఖరారు చేసుకొని మరి సీఎం జగన్ ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ G20 సన్నాహక సమావేశానికి హాజరై వస్తున్నారు. ప్రస్తుతమైన మీటింగ్లోనే ఉన్నారు. ఇక ఇదే మీటింగ్కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం హాజరయ్యారు. ఇక ఒకే స్పాట్లో చంద్రబాబు, జగన్ ఇద్దరు కూడా ఈ సభలో, ఈ సమావేశాల్లో పాల్గొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో తాను కూర్చుంటే ప్రతిపక్షం హోదాలో ఒక పార్టీకి అధినేతగా మాత్రమే చంద్రబాబు కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకానొకప్పుడు జగన్ను ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తాడు లే ఇతను అనుకున్న వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన ఎదురు కూర్చున్నప్పుడు మనం కింది లెవెల్లో అధినేతగా కేవలం పార్టీని ముందుకు నడిపిస్తున్న ఓ వ్యక్తిగా మాత్రమే ఆ ప్లేస్లో కూర్చొని ఉన్నప్పుడు చంద్రబాబు బహుశా ఏమనుకుంటున్నారు అనే దానిపై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. ఇక ఇదే సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, జగన్ అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు అందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో బాగా జగన్ గారు అన్నిటికీ హాజరవుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే అలా కాదు. కేసీఆర్ మోదీ మధ్య జరుగుతున్న యుద్ధం బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి సమయంలో మోదీ గారి నుంచి ఆహ్వానం అందినప్పటికీ కూడా కేసీఆర్ పూర్తిగా దాన్ని నిరాకరించినట్టు తెలుస్తుంది. నువ్వు రా దేశాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఈ మీటింగ్లు కథలు ఎందుకు అని కూడా ఆయన తన వర్షం నుంచి చెప్పినట్టు వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ వార్తల్లో మీకు నచ్చినైతే లైక్ కొట్టి షేర్ చేయండి, తప్పక మిత్రులకందరికీ ఫార్వర్డ్ చేయండి.